స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు టీడీపీ నేత వర్లరామయ్య. అందరూ కలిసి పోరాడదామని చంద్రబాబు పిలుపునిస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా జగన్ గారు అంటూ ప్రశ్నించారు. విశాఖ వెళ్లి నలుగురితో మాట్లాడి వచ్చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. వాళ్ళని ఎయిర్పోర్ట్ కు పిలిపించుకుని మాట్లాడి వాళ్ళని అగౌరవపరిచారని వర్ల విమర్శించారు. కర్మాగారం ప్రైవేట్ పరం కావటానికి వీల్లేదని ఆందోళన చేస్తూ ఉంటే నిన్న సాక్షాత్తు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి అందరం కలిసి పోరాటం చేద్దాం, ముఖ్యమంత్రి గారు మీరు రండి, మీ వెంట నడవటానికి కూడా నేను సిద్ధమే. ఉక్కు కర్మాగారం ఇక్కడ ఉండాలి, విశాఖ స్టీల్ అది తెలుగువాడి ఆత్మ గౌరవానికి సంబంధించిందని చెబితే మీరు ఇచ్చే గౌరవం ఇదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఉండటానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఇవేనా? మీరు ఎంతగా మానసికంగా ప్రిపేర్ అయి ఉంటారు, ఎంతగా మీరు విశాఖ ఉక్కు తరలిపోవటానికి ఎంతగా సిద్ధపడ్డారు మీరు అనేది అర్థమవుతుంది. ఈ రోజున రాష్ట్ర ప్రజలను అవమానపరిచినారు, విశాఖ ప్రాంత ప్రజలందరినీ అవమానపరిచినారు. నలుగురితో మాట్లాడతారండి, ఏమి వాళ్ళ సమస్య సార్? ముఖ్యమంత్రిగా ఏమిటి సార్ ఇంత ఎడాసిటీ అవసరమా సార్? మీకు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ముఖ్యమంత్రిగా నలుగురితో మాట్లాడతారని వాళ్ళని పిలిపించుకొని ఎయిర్పోర్ట్లో మాట్లాడతారా, ఎయిర్పోర్ట్లో మాట్లాడతారా? ఇది అగౌరవపరిచినట్టు కాదా? పోని దీనికంటే ముఖ్యమైన పని ఏదైనా ఉంది? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపేదానికంటే కూడా ముఖ్యమైన పని నా భుజ స్కంధాల మీద ఉంది. ఆ పని మీద వెళ్తున్నాను కనుక మిమ్మల్ని దగ్గరకు రాలేకపోతున్నాను, మీకు సంఘీభావాన్ని తెలుపలేకపోతున్నాను అని అనటానికి ఏమిటి మీరు వెళ్ళే పని? ఎన్నో ఆరోపణలు, ఎన్నో వదంతులు,